ఈనాటి కార్యక్రమ అధ్యక్షుడు ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, మేమందరం ఈరోజు ఇక్కడ సమావేశం అవటానికి ప్రధాన కారకులు ఎవరి రాజధాని అమరావతి పుస్తకాన్ని రచించినటువంటి పెద్దలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ డిటిన్యూలుగా ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, మంచి విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అట్లాగే పెద్దలు ఐవైఆర్ కృష్ణారావు గారికి గురుతుల్యులు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి అనేక మంది మేధావులు, సోదరి సోదరులు, యువతి యువకులు, మీడియా నుంచి స్నేహితులారా, మొట్టమొదటిగా ఇందాక ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పారు, ఆ పుస్తకం నాకు ఆవిష్కరణ చేయకముందు జరిగినటువంటి విషయం చెప్పారు. నాకు ముందు నుంచి కూడా వారి మీద చాలా గౌరవభావం ఉండేది, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడా నిబద్ధతతో, నిజాయితీతో తన వ్యక్తిత్వ ధర్మాన్ని తూచా తప్పకుండా నిర్వర్తించినటువంటి కొద్దిమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, అందులో మన ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా అగ్రభాగాన్ని ఉంటారు. ఒకరోజు వారు ఫోన్ చేసి అడిగినప్పుడు జరిగినటువంటి సంభాషణ చెప్పారు. వారి పుస్తకం రాయటంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని గురించి లక్షలాది మంది ప్రజలు రకరకాల ఊహాగానాల్లో ఉంటా ఉన్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి రాజధాని నగరం ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా విలసిల్లుతుంది, ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ప్రముఖమైనటువంటి రాజధాని నగరాలన్నీ తలదన్నేటటువంటి విధంగా మన అమరావతి రాజధాని ఉండబోతా ఉంది అనేటటువంటి భావనని పదే పదే వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే సింగపూర్ వాళ్ళు రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్లో రామచంద్రయ్య గారు చెప్పినటువంటి గ్రాఫిక్స్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మనసులో ఆహా చాలా అత్యంత సుందరమైనటువంటి రాజధాని నగరం రూపుదిద్దుకోబోతా ఉంది అనేటటువంటి భావన చాలామందిలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో అసలు రాజధాని నగరం అంటే ఏమిటి, దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఏ కారణాల వలన వివిధ దేశాలలో ఆ రాజధాని నగరాలు ఏర్పడినాయి, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ప్రాంతీయ పరిస్థితులు, ప్రజల యొక్క ఆకాంక్షలు, వాటన్నింటినీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఐవైఆర్ కృష్ణారావు గారు ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆయన చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఉండగానే శివరామకృష్ణన్ కమిటీ కూడా మన రాష్ట్రంలో రాజధాని నగరానికి అనువైన ప్రదేశం ఏంటి అనేటటువంటిది వారి పరిశీలన కూడా జరుగుతూ వచ్చింది. ఆ రోజున ఆయన తన యొక్క బాధ్యతను చాలా సమర్థవంతంగా ఎక్కడెక్కడ శివరామకృష్ణన్ కమిటీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, ఆదేశక సూత్రాలు, వ్యవసాయ భూములు పెద్దగా తీసుకోవద్దు,
ఎక్కువ మంది ప్రజలు నిర్వాసితులు కాకూడదు. రాజధాని నిర్మాణ వ్యయం మోయరానిదిగా ఉండరాదు అనేటటువంటివి అత్యంత కీలకమైనటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని, అలాగే విభజన చట్టంలో మనకి కేంద్ర ప్రభుత్వం మీకు ఒకవేళ నూతన రాజధాని నగరం నిర్మించుకునేటటువంటి సందర్భంలో అవసరము అయితే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ని కూడా మీకు అందజేస్తాము ఫారెస్ట్ యాక్ట్లో నుంచి ఎలినేట్ చేసి అనేటటువంటి ఏమైతే చెప్పారో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన కొన్ని ప్రదేశాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల యొక్క విస్తీర్ణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చాలా చక్కగా ఆ కమిటీ దృష్టికి తెచ్చారు. కమిటీ తన యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని దృష్టిలో పెట్టుకుని వారు రికమెండేషన్స్ని ఇవ్వటం జరిగింది, కొన్ని ప్రదేశాలు సూచించారు. అయితే అంతిమంగా ఆ నిపుణుల కమిటీ రికమెండేషన్స్ చాలా విలువైన వాటిని చేసినప్పటికీ కూడా తుది నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అధికారం ఉంది కదా అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్స్ని కంప్లీట్గా పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుంటూరు విజయవాడ మధ్యన రాజధాని ఉండబోతుంది అనేటటువంటి భావనని లీక్ చేశారు, బహిరంగపరిచారు. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చేయగలిగింది లేదు. కానీ శివరామకృష్ణ చెప్పిన దాంట్లో గుంటూరు విజయవాడ మధ్యన చాలా చక్కని వ్యవసాయ భూములు, బహుళ పంటలు పండేటటువంటి భూములు కాబట్టి ఇటువంటి ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణము ఎంత మాత్రము కూడా అభిలషణీయము కాదు. రెండోది, ఈరోజు ఉన్నటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, ఐటీ అండ్ కమ్యూనికేషన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన మొత్తం ఆఫీసులన్నీ ఒక్కచోటే కేంద్రీకరించవలసిన అవసరం లేదు. ఇదివరకే హైదరాబాద్ నగరంలోనే మొత్తం అన్నీ కూడా కేంద్రీకరణ జరిగి దాని యొక్క దుష్పరిణామాలు తెలుగు ప్రజలు అనుభవించినటువంటి చేదు అనుభవాన్ని మర్చిపోకూడదు అనేటటువంటిది చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు సింగపూర్ వాళ్ళతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, మొట్టమొదట్లో దాదాపు 98,000 ఎకరాలకు తయారు చేశారు మాస్టర్ ప్లాన్. ఆయన మనసులో ఉన్నటువంటి, ఆయన వాళ్ళతో డిస్కస్ చేసినటువంటి దాంట్లో రాబోయే కాలంలో రాజధాని నగరం ఎన్ని లక్షల జనాభా ఉండబోతోంది, ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేటటువంటిది వాళ్ళతో డిస్కషన్స్లో ఆయన మనసులోని అభిప్రాయాలను వాళ్ళు గమనించి దాదాపు 98,000 ఎకరాలకి వాళ్ళు ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత దీనిపైన కొంత ప్రజలలో నిరసన వ్యక్తం కావటంతో చివరికి 53,673 ఎకరాలకి ఖాయం చేయటం జరిగింది. ఇందాక రామచంద్రయ్య గారు మాట చెప్పారు, ప్రభుత్వం అబద్ధాలు చెప్పకూడదు. వెరీ రీసెంట్గా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెబుతూ చండీగఢ్కి 30,000 ఎకరాల పైన ఉంది, నయారాయపూర్కి 30,000 ఎకరాల పైన ఉంది, గాంధీనగర్కి 35,000 ఎకరాల పైన ఉంది, మన రాజధాని నగరానికి 35,000 ఎకరాలే ఎక్కువ అంటారేంటి ఎక్కువ అంటారేంటి అని చెప్పి ఆయన సమర్థించుకున్నాడు. కానీ వాస్తవం ఏంటి, చండీగఢ్లో కేవలం 15,000 ఎకరాలు. ఆ రోజున అది బ్యారెన్ ల్యాండ్, ఇట్స్ ఎ ప్యూర్లీ బ్యారెన్ ల్యాండ్. అది అటువంటి షాట్ పెట్టారు. 3 రాష్ట్రాలకు రాజధాని అది. ఇవాళ 35 ఏళ్ళకు కూడా జనాభా 10 లక్షలు మాత్రమే పెరిగింది. అటువంటప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో 25 లక్షల జనాభాకి పెరిగిపోతుంది, 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేటటువంటి భావన అంచనాలు వేయటం
చాలా పొరపాటు అయినటువంటి విధానం. దీంతో ఏమవుతుందంటే తాను కూడా అసెంబ్లీలో గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన కొత్తలో మన రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేస్తాము, అభివృద్ధిని వికేంద్రీకరిస్తాము, శ్రీకాకుళం జిల్లాలో ఫలానా, విజయనగరం జిల్లాలో ఫలానా పెడతాం, విశాఖపట్నంలో ఫలానా పెడతాం అని చెప్పి అనంతపురం జిల్లా వరకు కూడా చాలా పెద్ద లిస్టు ప్రకటించారు. మరి అవి జరగాలంటే మొత్తం ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరులు అన్నీ తీసుకొచ్చి ఒక అమరావతి రాజధాని నగరంలోనే వాటిని వెచ్చించితే ఆ జిల్లాలు, ముఖ్యంగా వెనకబడిన జిల్లాలు ఎప్పటికీ అభివృద్ధి చెందుతాయి. ఈరోజున ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నాడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది, మేము కూడా తదితర రాష్ట్రాలతో పాటు మాకు ఆదాయం పెరిగేంతవరకు మీరు సహాయం చేయాలి అంటున్నాడు. నిజమే, మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇతర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఆ జిల్లాల అభివృద్ధి కావాల్సిన అవసరం లేదా అనేటటువంటిది మర్చిపోయారు. అదే కృష్ణారావు గారిలో బాధ కలిగించింది. వికేంద్రీకరణ కాకుండా కేంద్రీకరణ జరుగుతూ ఉంది అనేటటువంటి బాధ ఆయనకి కలిగి ఆయన ఈ పుస్తకాన్ని రచించడానికి బహుశా నేను అనుకోవటం ఆయనకి బాగా అది ప్రోత్సాహం చేసిందని నేను అనుకుంటా ఉన్నాను. నేను చదివాను, హీ హ్యాస్ డన్ ఎక్సలెంట్ హార్డ్ వర్క్ హోంవర్క్. ఆ సమాచారం అంతా కూడా సేకరించి పెట్టారు. ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, చాలా దురదృష్టకరమైన విధానంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం అన్న తర్వాత యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది యాక్ట్స్, జియోస్, అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా జీవోలు పక్కన పెడుతున్నారు, యాక్ట్లను పక్కన పెడుతున్నారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా లెక్క చేయకుండా ఆయన మనసులో ఏం అనుకుంటే అది చేసేటటువంటి పద్ధతిలో ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. మీకు కృష్ణానది పక్కమట దాదాపు 1.5-2 కిలోమీటర్ల వెడల్పున, దాదాపు 20 కిలోమీటర్ల బారున 12-13 వేల ఎకరాలు జరీబు భూములు ఈ భారతదేశంలో అత్యంత సారవంతమైనటువంటి భూములు, మోస్ట్ ఫెర్టైల్ భూములు, దాదాపు 100 రకాల పంటలు, కూరగాయలు, పూలు, పండ్లు, హార్టికల్చర్, అన్ని రకాల పంటలు, 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పంటల పండించుకునేటటువంటి ప్రాంతాన్ని ఒక కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తూ ఉన్నారు ఈనాడు ప్రభుత్వం. మీకు మనం చేస్తూ ఉన్నాను, రాజధాని ప్రకటన రాకముందు ఆ ప్రాంతంలో ఆ కట్టమ్మట, ఆ ఓళ్ళమ్మట, ఉండవల్లి, పెనుమాక, నెడమర్రు, లింగాయపాలెం, ఉద్దండరాజుపాలెం, ఆ గ్రామాలంట వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఈ రోజున అదే రోడ్లంట వెళ్తూ ఉంటే ఆ తుప్పలతో బీడు పడిపోయినటువంటి ఆ భూములు చూస్తే రైతు అనేవాడికి కళ్ళంట నీళ్ళు వస్తాయని మీకు మనం చేస్తూ ఉన్నాం. దాదాపు భార్యాభర్త ఇద్దరూ కష్టపడి పనిచేసుకుంటే నెలకి 12,000 నుంచి 15,000 రూపాయల ఆదాయం వచ్చేది. ఒక్క ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, దగ్గర దగ్గర ఉన్నవాడు కూడా ఆటో రిక్షాల్లో, వ్యానుల్లో వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ పనిచేసుకుంటూ వాళ్ళు కూడా జీవన పృతృప్తి పొందుతూ ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఎందుకు ఏ రకమైనటువంటి ఇది లేకుండా కేవలం 2,500 రూపాయలు నెలకిస్తే వాళ్ళు ఏ విధంగా జీవిస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటిదాకా వ్యవసాయం తప్ప రెండో పని తెలియనటువంటి వాళ్ళు, ముసలాళ్ళు అవ్వచ్చు, మధ్య వయస్కులు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారికి వాళ్ళు కొత్తగా ఏమి నేర్పుతావు, ఎప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు, హౌ దే ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్, ఏమీ ఆలోచన లేకుండా పూర్తిగా అది ఒక అర్బన్ ప్రాంతంగా తయారు చేస్తూ ఉంది ప్రభుత్వాన్ని మీకు మనం చేస్తున్నా. మరి అమరావతి అనేది ఇది ప్రజా రాజధాని అవ్వాలి, ప్రజలందరికీ అందులో స్థానం ఉండాలి. కానీ ఈనాడు ఎవరికొంది అందులో స్థానం మీకు మనవి చేస్తూ ఉన్నా. సారీ, కొంచెం డీటెయిల్ చెప్పాలి, ఇది వెరీ ఆబ్జెక్టివ్, ఇది వెరీ డీటెయిల్.
దీంట్లో ఎవరికి జరుగుతారు ఇవాళ? సింగపూర్ కంపెనీలు అని మీకు మనం చేస్తూ ఉన్నాం. కేవలం 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి స్విస్ ఛాలెంజ్ విధానంలో కేవలం మొదటి దశలోనే 2000 కోట్ల రూపాయల లాభం పొందబోతా ఉన్నారు. అల్టిమేట్గా కనీసం 7-8 వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందేటటువంటి పరిస్థితి జరుగుతాం. ఎందుకు మీరు ఈ రకంగా ఒప్పుకుంటున్నారు? హైకోర్టులో ఎంఎస్ రామచంద్రరావు గారు జస్టిస్ గారు, ఇది తప్పు, మీరు చట్టాన్ని ఉల్లంఘించారు, మీ పద్ధతి మార్చుకొని అని చెప్పినప్పటికీ కూడా సరిదిద్దుకోకుండా ఏపీ ఐడిఏఏ యాక్ట్నే మార్చేసినటువంటి పరిస్థితి జరిగింది. ఇవాళ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సింగపూర్ కన్సార్షియం ఎవరెవరు, ఎసెండాస్, సింగ్ బ్రిడ్జ్ వాళ్ళిద్దరూ కలిపి 50% వాటా అయితే సెంబకార్ అనేటటువంటి సంస్థకు 50% వాటా, వాళ్ళిద్దరూ కలిసి మన ఏడీసీతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అని ఏర్పాటు చేస్తారు. 306 కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి ఆ సింగపూర్ కన్సార్షియంకి 58% షేర్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడీసీ ద్వారా 221 కోట్లు పెడితే 42%. ఇది ఇట్లా ఉండగా మేనేజ్మెంట్ కంపెనీ అనేటటువంటిది పెట్టి 294 కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో వాడికి లాభం చేకూరుస్తూ ఉంటే నీకు తెలియనా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నా. ఇంత అక్రమంగా అతనికి సింగపూర్ సంస్థలకి కట్టబెడతా ఉన్నారే ఎందుకు? దీని వెనకమాలు ఉన్నటువంటి భోక్తలు ఎవరు? ఎవరెవరికి బఫర్స్ డీల్లోకి మళ్ళీ ఎవరెవరికి వెళ్తూ ఉంది? సింగపూర్లోనో దుబాయ్లోనో మలేషియాలోనో బినామీ పేర్ల మీద జమ అయ్యేదానికి ఆస్కారం కలగటం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అదట్టా ఉండగా చాలా ప్రమాదకరమైన పరిస్థితి మన రాజధాని ప్రాంత రైతులు అర్థం చేసుకోవాల్సింది ఉంది అని నేను చెప్తా ఉన్నా. జియో నెంబర్ 179 ద్వారా నేను ఇందాక చెప్పిన సంస్థలకి ఇవ్వాలని చెప్పి జియోలో ఉంటే ఇప్పుడు కొత్తగా సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ అనేటటువంటి ఒక కొత్త సంస్థను తెర మీదకు తీసుకొచ్చి వాళ్ళతో షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ చేసుకోండి, వాళ్ళతో కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోమండి అంటే ఏంటండి నీ ఇష్టమేనా? దీంట్లో సెంబకార్పు లేదు. ఒరిజినల్గా అగ్రిమెంట్ చేసిన దాంట్లో ఉన్నటువంటి సెంబకార్పు అనేటటువంటి సంస్థ సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్లో భాగస్వామి కాదు. అటుండప్పుడు ఇది ఎట్టా చెల్లుబాటు అవుతుంది? రేపు వాళ్ళు ఏమీ చేయకుండా తప్పుకుంటే ఇర్రెవకబుల్ పవర్ ఆఫ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ 9.14 అగ్రిమెంట్ మీద సబ్ క్లాజ్ 28లో ఏ కారణాల వల్లైనా డెవలపరు ఈ బాధ్యత నుంచి తప్పుకుంటే మనం ఎవరూ కూడా అడగటానికి వీల్లేని పరిస్థితి ఉంటుందని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ అల్టిమేట్లీ ది క్యాట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. ఇవాళ కేంద్రం ఏముందండి, 2500 కోట్లు ఇస్తూ ఉన్నారు. సిఆర్డీఏ ఏమి తయారు చేసింది? పరిపాలనా కాంప్లెక్స్కి 5600 కోట్లు అవుతుంది. మొత్తం మీద అమరావతి క్యాపిటల్ సిటీలో రిటర్నబుల్ ప్లాట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా 32600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశారే, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? హట్కో 7500 కోట్లు ఇస్తుంది. నిన్న సీఎం అంటున్నారు ఇంకా మనకు వరల్డ్ బ్యాంక్ ఇవ్వకపోవచ్చులే, మనం బ్యాంకుల నుంచి తీసుకుందామని. బ్యాంకుల నుంచి తీసుకుంటారంట. ఈ రకంగా డబ్బు తీసుకుని చేయాలంటే ఆ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏం జరుగుతుంది? ఇస్తారా? కేవలం 1691 ఎకరాలు సింగపూర్ కన్సార్షము అభివృద్ధి చేయడానికి 15 ఏళ్ళు పడితే దాదాపుగా 10-15 వేల ఎకరాలు ఈ రైతులకు ఇచ్చినటువంటి భూములు అభివృద్ధి అయ్యేదానికి చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కాదు, వారి అబ్బాయి వర్షిత్తో ఎవరో ఉన్నారు, ఆయన టైం వచ్చేటప్పుడు కూడా అభివృద్ధి అవుతాయా అని నేను అడుగుతా ఉన్నా. అప్పుడు దాకా రైతుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మీకు భూములు ఇచ్చేశారు. ఇక్కడే ఉన్నాడు గాంధీ గారు, ఆయన పొలం లింగాయి పొలంలో హైదరాబాద్ అయినా ఎకరం 2 కోట్ల 20 లక్షలు చేసి వైట్ మనీ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఆయన 2 కోట్ల 20 లక్షలు పెట్టారు కొన్నాడు 2 ఎకరాలు.
తనకు వచ్చే 1450 ఎకరాలు 1450 గజాలు 1450 గజాలు 2.5 కోట్లు విలువ చేస్తుంది అని ఆయన కొన్నాడు. అంతే కదా, అంటే వాళ్ళు అక్కడ ఎకరం ఎంత పడింది, 8 కోట్లు పడుతుంది. ఎకరం 8 కోట్లు పడేటటువంటి రివర్ ఫ్రంట్ లింగాయపాలెం, తాళ్ళాయపాలెం, ఉద్దండరాయపాలెం 3 గ్రామాల దగ్గర ఉన్నటువంటిది మొత్తం రాజధాని నగరంలో మ్యాక్సిమం ధర, మ్యాక్సిమం డిమాండ్, మ్యాక్సిమం ప్రాముఖ్యత ఉండబోయే ఏరియా అదని మీకు మనం చేస్తూ ఉన్నాను. దానిని 1 రూపాయి తీసుకోకుండా సింగపూర్ వాడికి ఇచ్చి వాడు అమ్మగా ఫ్లాట్లు వేసి అమ్ముతారంట, ఫ్లాట్లు కట్టి అమ్ముతారంట. ఈ బెదవాళ్ళ కనీసం 10 మంది ఉంటారు అటువంటి కట్టగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు చేసేది ఏంటండి, ఫ్లాట్లే భూమిని ఫ్లాట్లు వేసామటం మనం ఎవరికి చేత కదా, చెప్పండి, ఆలోచించండి. అసలు కేవలం ఇది ఒక లాలూచి వ్యవహారం సింగపూర్ సంస్థకి ముందుగానే దాని ద్వారా లబ్ధి పొందటానికి తెరచాటు డోరు వెనకగా జరిగేటటువంటి ప్రయత్నం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను మీకు మనవి చేసేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో మీకు సంబంధాలు తెగిపోయినాయి, ఈ పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలంటున్నావు, నేను అడుగుతున్నా ఎంత డబ్బు వస్తే సరిపోతుందండి? 1500 కోట్లు రాజధానికి ఇస్తే నారాయణ గారు ఏమన్నాడండి, 2016 ఫిబ్రవరి 12వ తారీఖున ఏమన్నాడు, 180 కోట్ల రూపాయలతో 6 లక్షల చదరపడుగుల తాత్కాలిక రాజధాని భవనం, సెక్రటేరియట్ భవనం, అసెంబ్లీ కౌన్సిల్ కడతామన్నాడు. సిఐడిఏ వాళ్ళ అంచనా 515 కోట్లు. కానీ మొన్న ఈ మధ్యన కుటుంబరావు గారు చెప్పాడు, సీఎం గారు కూడా చెప్పాడు, మేము 1580 కోట్లకి యూసీని ఇచ్చాము అని చెప్పి. ఏంటది తాత్కాలిక సెక్రటేరియట్ అసెంబ్లీ కౌన్సిల్ సముదాయము, దాని చుట్టూతో ఉన్న భూమిని లెవెల్ చేసి మొక్కలు పెట్టి రోడ్లు వేసినందుకు 1580 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 8 లక్షల రూపాయలు వస్తే, 8 లక్షల కోట్లు వస్తే నీకు సరిపోతుంది చంద్రబాబు గారు అని నేను అడుగుతా ఉన్నా. రైతులను ఇవ్వాలా, మీరు పొలాలు ఇవ్వటమే కాదు మీరు డబ్బు కూడా మాకు అప్పు ఇవ్వండి అంటున్నారు, ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నా. రైతులు నీ మీద నమ్మకంతో ఇచ్చారు, ఓకే, ఎందుకు ఇచ్చారు అంటే నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, కొన్ని గ్రామాల్లో బాగా తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓకే మనకేదో మంచి రేట్లు వస్తాయని ఆశపడి ఇచ్చారు. కానీ 11,000 ఎకరాల పట్టా భూములు, 2,000 ఎకరాల ఎస్ఐండ్ భూముల్ని బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కుని ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారని మీకు మనం చేస్తా ఉన్నా, అర్థం చేసుకోండి. 200 ఓళ్ళకి అజమాయిషీ చేయవలసినటువంటి ఒక ఆర్డీఓ ఒక్క ఊరికి ఉన్నాడు, 2,000 3,000 జనాభా ఉన్న ఒక ఊరికి ఆర్డీఓ, మొత్తం 24 మంది ఆర్డీఓలు, 24 మంది తహసీల్దారులు, 48 మంది డిప్యూటీ తహసీల్దారులు, మూడున్నర సంవత్సరాలు ఉంటే ఈరోజు ప్రజలందరూ వాలంటీర్గా నన్ను చూసి ఇచ్చేశారని చెప్పుకోవటం కన్నా అబద్ధం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. జరిగింది అదే జరిగిపోయింది. నేను ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మీరు అంత డబ్బు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ అసెంబ్లీ కౌన్సిల్ కట్టారు, ఓకే, అవి వదిలేయండి. ఇప్పుడు అందులోనే నడపండి కొన్ని సంవత్సరాల పాటు, మన ఆర్థిక పరిస్థితులన్నీ బాగా బాగుపడి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అయినప్పుడు అప్పుడు కొత్త కట్టుకుందాం, అప్పుడు దాన్ని వాడుకోండి, లేని చేయో కట్టండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫీసులు కానీ, ఉద్యోగస్తులకి నివాస సముదాయాలు కానీ, అట్లాగే హైకోర్టు కానీ అటువంటివి కట్టండి, దాని మీద ఖర్చు పెట్టండి. ముఖ్యంగా వాటికైనా దయచేసి ఈ జరీబు భూములని అందులో కాంక్రీట్ జంగిల్గా మార్చేటటువంటి ఆలోచనను విరమించి దాన్ని అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్ అనేటటువంటి చేసి చక్కని సేంద్రియ వ్యవసాయం ద్వారా సేంద్రియ ఉత్పత్తులు తయారు చేసి అక్కడ పాలు, అక్కడ పండ్లు, అట్లాగే అక్కడ ఫిష్, అటువంటివన్నీ కూడా అగ్రికల్చర్ అండ్ యాగ్రో రిలేటెడ్ యాక్టివిటీస్ చక్కగా ముందుకుండి అక్కడ ప్రజలందరికీ కూడా దాన్నే మేము, విక్రమ్ సోని గారు వచ్చినప్పుడు బొలిశెట్టి సత్యా గారు మేమందరం కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇచ్చాము సింగపూర్ ప్రతిపాదనకి, ఛాలెంజ్ చేసిన సందర్భంలో మేము సపరేట్గా ఆయన ప్రత్యామ్నాయం ఆయన ఇచ్చాం. కనీసం దాని గురించి ఏంటి మీ ఆలోచన ఏంటి, రండి డిస్కస్ చేద్దామని కూడా ఆ రోజు ఎవ్వరు కూడా మాకు చెప్పనటువంటి పరిస్థితులు జరిగినాయి. కాబట్టి ఈ ఒంటెత్తు పోకుండా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అందరినీ కన్సల్ట్ చేయండి. కేవలం మేము వాళ్ళు విమర్శిస్తున్నామంటే ఇది విమర్శ కాదు, మేము సూచనలు చేస్తున్నాం, బాబు నువ్వు పొరపాటు చేస్తున్నావు,
ఫలానా విధంగా ఇది తప్పు, దీన్ని మార్చుకో, ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చుకుని ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా అమరావతి రాజధాని నగరం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా అందులో జీవించేటటువంటి పరిస్థితి ఉండాలి. కేవలం వల రోడ్లండి ఒక కిలోమీటర్కి 14 కోట్ల నుంచి 35 కోట్ల దాకా ఇస్తున్నారండి ఒక్కొక్క కిలోమీటర్కి. దయచేసి అర్థం చేసుకోండి, ఎంత ధనం దుర్వినియోగం అవుతుందో టెండర్లలో ఎస్టిమేట్లు పెంచేసేసి ప్రజాధనం మన అందరం పన్నుల రూపంలో కట్టి డబ్బండి, లేకపోతే బ్యాంక్ అప్పు తీసుకొచ్చింది రేపు మన అందరం మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం ద్వారా కట్టద్దండి. మనం పన్నుల రూపంలో చెల్లించే డబ్బు ఈ రకంగా దుబారా అయిపోతుంటే మనం నిస్సహాయులుగా ప్రేక్షకులలాగా చూస్తా కూర్చోవాలని నేను అడుగుతూ ఉన్నాను. IYR కృష్ణారావు గారిని అన్నారు, నిన్నటిదాకా ప్రధాన కార్యదర్శిగా ఉండి మీరు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మీరు విమర్శిస్తారు ఏంటండి అని నన్ను అంటున్నారు. నువ్వు ఎంపీ చేసావు, ఎమ్మెల్యే చేసావు, మంత్రి చేసావు, ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కొద్దిమంది ముఖం ఎదురు అంటారు, చాలామంది మా అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అంటూ ఉంటారు. నేను చెప్తా ఉంటాను, నేను తెలుగుదేశం అభిమానిని, నాకెంతో గౌరవాన్ని ఇచ్చింది. 2 సార్లు పార్లమెంట్లో ఉన్నా, 1 సారి స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్నా, 1 సారి మినిస్టర్గా చేశా తెలుగుదేశం పార్టీయే. కానీ తప్పు జరుగుతూ ఉంటే, పబ్లిక్ మనీకి సంబంధించిన తప్పు జరుగుతూ ఉంటే, అందులో ముఖ్యంగా నాకు ఆచార్య ఎన్జీ రంగా గారు, చౌదరి చరణ్ సింగ్ గారు ఏదైతే మాకు స్ఫూర్తినిచ్చారో, ఆ రైతాంగానికి నష్టం జరుగుతూ ఉంటే, హాని జరుగుతూ ఉంటే నేను నోరు మూసుకుని కూర్చోలేను. అందుమానే నేను మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పినటువంటి పరిస్థితి జరిగిందని మీకు మరో చేస్తూ, ఇప్పటికే చాలా కాలేతీతమైంది, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఒక స్వచ్ఛతతో కూడినటువంటి, పారదర్శకమైనటువంటి, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ నేను మనవి చేస్తా ఉన్నా, సమస్యలు ఎన్నో ఉన్నాయి, కేవలం ఎత్తి చూపటమే కాదు, పత్రికల్లో విమర్శించడమే కాదు, ఆ సమస్యని పరిష్కారం అయ్యేవరికి లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లేటటువంటి విధంగా కృషి చేయాలని అందుకోసం మీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి మనవి చేస్తూ, మరొకసారి కృష్ణారావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.